తండ్రే కాదు కుమారుడు కూడా అడ్డంగా దొరికిపోయాడా? ఎస్. తాజాగా గత 11 రోజులుగా ఢిల్లీకి వెళ్ళి అక్కడే దాక్కుంటున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్. తాజాగా నారా లోకేష్ ఇప్పుడు హైకోర్టులో నా ముందస్తు బెయిల్ పిటిషన్ అప్లై చేయడంతో ఒక్కసారిగా అంతా అవాకయ్యారు. నిన్ను దొంగ అని అనకముందే నేను దొరా అన్నట్టుగా నిరూపించండి అని పిటిషన్ వేయడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? నిజమైన దొంగ అయితేనే కదా భయపడేది, లేదంటే విచారణకు సిద్ధం సవాల్ అనొచ్చు కదా. ఇక్కడే తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ అడ్డంగా దొరికిపోయాడు. ఇన్నర్ రింగ్ రోడ్ అక్రమ అలైన్మెంట్ కేసుల్లో 14లా ఉన్న లోకేష్ అరెస్టు భయంతోనే గత 11 రోజులుగా ఢిల్లీకే పరిమితం అయ్యారని అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు గట్టిగా అంటున్నారు. దానికి నిజం చేకూరేలా తాజాగా ఆయన హైకోర్టులోకి వెళ్ళి మరీ ముందస్తు బెయిల్ పిటిషన్ అప్లై చేయడం ఇప్పుడు నిజమే అనిపిస్తుంది. తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో నారా లోకేష్ పాత్రను తేల్చేశారు సిఐడి అధికారులు. లోకేష్కు ఏ రకంగా లబ్ధి చేకూరిందో చెబుతూ A14గా తేల్చేశారు. తనను అరెస్టు చేయకుండా ముందస్తుగా నారా లోకేష్ బెయిల్ పిటిషన్ హైకోర్టులో అపీల్ చేశాడు. ముందస్తు బెయిల్ ఇస్తే పాదయాత్ర చేసుకుంటానని నారా లోకేష్ చిలకబోయే కబుర్లు చెబుతున్నాడు. చేసింది తండ్రి అక్రమాలు, పైగా ముందస్తు బెయిల్ పెట్టుకోవడం, జాగ్రత్తగా పడడం, పెద్ద ఎత్తున లాయర్లను సమీకరించుకొని యుద్ధం చేస్తున్నారు. నేను తప్పు చేయలేదు, నేను ఉప్పు నేను నిప్పు అంటున్న చంద్రబాబు ఏమో గత 15-16 రోజులుగా సెంట్రల్ జైల్లో పరిమితమయ్యారు. చేయని తప్పుకు ఎవడైనా శిక్ష అనుభవిస్తాడా? విచారణకు రమ్మని పిలిస్తే కనీసం కస్టడీలో కూడా చంద్రబాబు నోరు కూడా ఎందుకు విప్పడం లేదు? చేసింది కరెక్ట్ అయితే ఆ కాన్ఫిడెన్స్ చంద్రబాబులో కానీ లోకేష్లో కానీ ఎందుకు కనిపించట్లేదు అని ప్రజానీకం గట్టిగా ప్రశ్నిస్తోంది. తాజాగా సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణకు వచ్చింది ఇప్పుడే. న్యూఢిల్లీ వేదికగా సుప్రీంకోర్టు హాల్లో హాల్ నంబర్ 3కు ఇరుపక్షాల లాయర్లు చేరుకున్నారు. చంద్రబాబు తరపున మరోసారి హరీష్ సాల్వే, సిద్ధార్థ లూద్ర సుప్రీంలో ఇక వాదనలు చేస్తున్నారు చంద్రబాబు తరపు నుంచి. దీంతో హాల్ నంబర్ 3లో మొత్తం వాదోపవాదనలు వినేందుకు లాయర్లు ఇతరులు భారీ ఎత్తున వచ్చినట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో ఎలాంటి నిర్ణయాలు బయటకు వస్తాయి, ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చాలామంది ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అల్టిమేట్గా న్యాయం గెలుస్తుంది, నిజాయితీ నిలబడుతుంది. కానీ దొంగలే, ముందస్తుగా వెళ్ళి బెయిల్లు పెట్టుకోవడం, ఇంకోటి పెట్టుకోవడం, మళ్ళీ మేము నిజాయితీ పరులమని చెప్పుకోవడం, ఇంతకన్నా దిక్కుమాల వ్యవస్థ బహుశా మనం ఎక్కడ ఎప్పుడు చూసి ఉండము, రాదు కూడా ఆ సమయం. చూద్దాం ఈరోజు ఈవినింగ్ కల్లా తీర్పు ఎలా వస్తుందో అన్నది. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి. కానీ దొంగలు ఎంత నికచ్చిగా చేస్తున్నారో చూడండి.